హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు బుల్లితెరపై ఎంతోమంది పరభాషా నటీమణులు కొనసాగుతున్నారు. తెలుగు వారి కంటే వారే ఎంతో పాపులర్ అవుతున్నారు. చాలా తెలుగు సీరియల్స్లో హీరోయిన్స్గా కొనసాగుతున్నారు వీరు. వారెవరో ఇప్పుడు చూద్దాం. మొదటగా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కార్తీక దీపం సీరియల్ ప్రేమి విశ్వనాథ్ గురించి, ఎందుకంటే ఇప్పుడు తెలుగు బుల్లితెరపై టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. ఈమె కేరళలో పుట్టి పెరిగారు. కార్తీక దీపం సీరియల్లోనే లేడీ విలన్గా అందరినీ మెప్పిస్తున్న శోభా శెట్టి కర్ణాటకలో పుట్టి పెరిగారు. ఈ సీరియల్లోనే అత్తగా అందరినీ అలరిస్తున్న అర్చన అనంత్ కర్ణాటకలో పుట్టి పెరిగారు. అగ్నిసాక్షి, కస్తూరి వంటి సీరియల్లో అందరినీ ఆకట్టుకున్న ఐశ్వర్య పిస్సే కర్ణాటకలో పుట్టి పెరిగారు. నా పేరు మీనాక్షి, ఆమెకేదా సీరియళ్ల ద్వారా ఎంతోమంది అభిమానులను సాధించుకున్న హీరోయిన్ నవ్యా స్వామి, ఈమె కూడా కర్ణాటకలోనే పుట్టి పెరిగారు. మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర హీరోయిన్ ప్రియాంక జైన్, ఈమె ముంబైలో పుట్టి పెరిగారు. అన్నమయ్య వంటి పౌరాణిక చిత్రం, భారతీయుడు వంటి మంచి మెసేజ్ ఇచ్చిన చిత్రంలో నటించిన హీరోయిన్ కస్తూరి ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్లో నటిస్తుంది. ఈమె తమిళనాడులో పుట్టి పెరిగారు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించి పెద్దయ్యాక సినిమాలతో పాటు సీరియల్లో కూడా నటించింది సుజిత. ప్రస్తుతం వదినమ్మ సీరియల్లో నటిస్తుంది. ఈమె పుట్టి పెరిగిందంతా కేరళలోనే. శశిరేఖ పరిణయం, కళ్యాణ వైభోగం, రక్త సంబంధం వంటి సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మేఘనా లోకేష్, ఈమె కూడా కర్ణాటకలోనే పుట్టి పెరిగారు. నిత్యారాం కర్ణాటకలో పుట్టి పెరిగారు. ముద్దుబిడ్డ, అమ్మనా కొడల వంటి సీరియల్లో నటించారు ఈమె. హిట్లర్ గారి పెళ్ళాం, నందిని సీరియళ్ల ద్వారా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి, ఈమె కర్ణాటకలో పుట్టి పెరిగారు. వీళ్ళక్క మంజుల కూడా తెలుగులో చాలా సీరియల్లో నటించింది. నా పేరు మీనాక్షి సీరియల్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న వీణా పొన్నప్ప కర్ణాటకలో పుట్టి పెరిగారు. ముత్యాల ముగ్గు, రామసక్కని సీత, అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు సీరియళ్లలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న నటి నవ్యారావు, ఈమె కూడా కర్ణాటకలోనే పుట్టి పెరిగారు. అష్టాచెమ్మ, అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు సీరియళ్ల ద్వారా మంచి పేరు తెచ్చుకునే నటి చైత్రరాయ్, ఈమె కూడా కర్ణాటకలోనే జన్మించారు. వరుదిని పరిణయం సీరియల్లో నటించిన చందనా శెట్టి, ముద్దమందారం సీరియల్లో నటించిన తనూజ, పసుపు కుంకుమ సీరియల్లో నటించిన పల్లవి గౌడ, వీరు కూడా కర్ణాటకలోనే పుట్టి పెరిగారు. ప్రస్తుతం రాధమ్మ కూతురు సీరియల్లో నటిస్తున్న దీప్తి మన్నే, త్రినేయలో నటిస్తున్న ఆశిక, నెంబర్ వన్ కొడలో నటిస్తున్న మధుమిత, వీరందరూ కూడా కర్ణాటకలోనే పుట్టి పెరిగారు. వీరందరూ కూడా తెలుగులో మంచి హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.